రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం అండి, నా పేరు మనీ ప్రీతి. మాది జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో ఆదర్శ తిరుమలాపురంలో వివోయోగా నేను గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నన్ను కొత్త ప్రభుత్వం వచ్చిన కారణంగా నన్ను వివోయో నుండి తొలగిస్తానని చెప్పుచున్నారండి మా పార్టీ అధికారులు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడగగా వారిని వెళ్ళి వారు మమ్మల్ని పాత సీఎల్ని ఎలా తీశారో మిమ్మల్ని కూడా అలానే తీసుకుని మిమ్మల్ని తీయడానికి పెద్ద కారణాలు ఏమన్నా కావాలా ఏంటి? మా ఇష్టం, మా రాజ్యం, మా పరిపాలన అన్నట్టు మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా. ఎందువల్ల ఇలా చేస్తున్నారని చెప్పి యూనియన్లో మేము తెలియపరచుకున్నామండి. అయినప్పటికీ కూడా ఆ పార్టీ అధికారులు మారలేరండి. ఇంకేం చేయాలో తెలియక మేము వినతి పత్రం ఏపీఎం గారికి ఇవ్వడానికి వెళ్ళామండి. ఏపీఎం గారికి వినతి పత్రం కూడా ఇచ్చి వచ్చామండి. అయినప్పటికీ కూడా ఏపీఎం గారు సరే అన్నారు. ఆ తెల్లవారే ఆ రోజు ఆ నెక్స్ట్ డేనే ఏపీఎం గారు, సీసీ గారు మా ఊర్లోకి వెళ్ళారండి. మా ఊర్లోకి వెళ్ళి వాళ్ళని తీసేస్తున్నాము అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద సంతకాలై పెట్టి వచ్చారండి. గ్రామ సంఘ సభ్యులు కూడా, నాకు సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదండి, సంతకాలు కూడా పెట్టలేదండి. ఆ పార్టీ పరంగా ఉన్న సభ్యులు 10 మంది మాత్రమే పెట్టి పార్టీ నాయకులు ఏపీఎం గారు, సీసీ గారు మాత్రమే అక్కడ ఉండి సంతకాలు పెట్టించి కొత్త వాళ్ళని పెట్టామని అనౌన్స్ చేశారండి. అయితే ఎందుకు ఇలా చేశారు అని అడగగా సీసీ గారు ఆ బుక్స్ వివో మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నిటినీ కలిపి కొత్త సీఏలకి అయినా వాళ్ళకి ఇచ్చేయండి, ఇంకా మీరు వివోఏలుగా లేరు అని చెప్పడం జరిగిందండి. ఎందుకు సార్ మేము లేకుండా మమ్మల్ని తీయడం కరెక్ట్ కాదు కదా అని అడగగా ఏపీఎం గారు, సీసీ గారు వెళ్ళి చేయడం జరిగింది. అయితే నేను అలా అడిగిన వెంటనే సీసీ గారు మీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు, మీ విలేజ్కి వస్తాము అది అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారండి, మేమేం చేసామని అంటున్నారు. నాకు ఏదన్నా అయితే మాత్రం నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో కూడా నాకు తెలియట్లేదండి. నేను చిన్నపిల్లల్ని ఇద్దరిని వేసుకుని బతుకుతున్నానండి. నా చిన్నపిల్లలకి నాకు ఆ జాబే నాకు ఆధారం అండి. అయినప్పటికీ కూడా నేను 5 సంవత్సరాలు బట్టి నా చిన్నపిల్లల్ని వేసుకుని మరి నేను ఆ జాబ్ చేశానండి. కానీ ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తీసేస్తానని చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదండి. మీరే మా ఎందుకు దయించి నా జాబ్ నాకు వచ్చేలాగా మీరే నాకు నా కుటుంబానికి భద్రత రక్షణ కల్పించండి. మీరందరూ నన్ను నా కుటుంబాన్ని రక్షించి నాకు న్యాయం జరిగేలాగా చూస్తారని. దీనంతటికీ కారణం ఏపీఎం గారు ఆయన ఝాన్సీ గారు, సీసీ గారు కృష్ణ, సీసీ గారు ఆయన కృష్ణమూర్తి గారు, మా పార్టీ ప్రెసిడెంట్ అయిన సుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురు కలిపి మమ్మల్ని ఒక తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించి మమ్మల్ని తొలగించామని ప్రకటన చేశారండి. దీనికి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరు చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించి ప్రతి ఒక్కరూ నా జాబ్ని నాకు వచ్చేలాగా చేస్తారని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.